దేవుని ఘనమైన నామనకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాము. ఈరోజు దేవుని వాగ్దానం ఎహెస్కేలు గ్రంథం 36వ అధ్యాయము 9వ వచనం. నేను మీ పక్షమున ఉన్నాను. ఈరోజు దేవుడు ఈ వాగ్దానం వింటున్న మీతో ఆయన అంటున్న మాట, నేను మీ పక్షమున ఉన్నాను. దేవుడే మన పక్షాన్నుంటే మనకు భయం ఏంటండి? రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో 31వ వచనంలో ఈ మాట మనం చదువుతాం. ఇట్లుండగా ఏముందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? దేవుడే మన పక్షాన ఉన్నప్పుడు మనకి ఇంకేంటండి భయం? మనకి ఎవరండి విరోధి? ఎవరేం చేయగలరండి మనకు? అక్కడ ఇంకో మాట అంటాడు, తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు అనుగ్రహించిన వాడు ఆయనతో పాటు సమస్తం మనకెందుకు అనుగ్రహించడు? మీకు ఏది కావాలో అడగండి. సొంత కుమారుణ్ణే మనకు అనుగ్రహించడానికి ఆయన వెనుకాడలేదు. ఆ కుమారునితో పాటు మీరు అడగాలే కానీ ఏదైనా మీకు అనుగ్రహిస్తాడు ఆయన, వెనుకు తీయడు. అంతమాత్రమే కాదు, శిక్ష విధించువాడెవడు? 34వ వచనంలో చనిపోయిన యేసుక్రీస్తే కదా. రేపొద్దున్న మనం వెళ్ళినప్పుడు శిక్ష వేసేది కూడా ఆయనే. ఆ శిక్ష వేసి ఆ యేసయ్య మన పక్షానుంటే ఇక మనకేంటండి భయం? అక్కడ ఇంకో మాట అంటున్నాడు, అంతేకాదు మృతులలో నుండి లేచినవాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము చేయువాడును ఆయనే కదా. మన కోసం నిరంతరం విజ్ఞాపన చేస్తున్నవాడు, మన కోసం ఈ లోకానికి వచ్చినవాడు, మన పాపాల కోసం ప్రాణం ఇచ్చినవాడు, మన కొరకు తిరిగి లేచినవాడు, తండ్రి కుడి పార్శ్వం నుండి నిరంతరం మన కొరకు విజ్ఞాపన చేస్తున్న ఆ దేవుడే రేపొద్దున శిక్ష విధించేది. ఇప్పుడు ఆయనే మన పక్షాన ఉన్నప్పుడు మనకి ఇక విరోధి ఎవరండి? మనకి ఇక భయం ఏంటండి? మనకి ఇక లోటు ఏంటండి? ఏది కావాలన్నా, ఏ విధమైన భయాందోళనలైనా తండ్రి అని పిలవండి, యేసయ్యా అని పిలవండి. ఆయన మన పక్షాన ఉండగా ఇక మనకు భయం ఏంటి? ఈరోజు ప్రభు ఇస్తున్న వాగ్దానం, నేను మీ పక్షమును ఉన్నాను. ఈరోజు దేవుడే మన పక్షాన ఉండగా మన జీవితంలో ఏ భయం, ఏ దిగులు, ఏ ఆందోళన లేదు. ఆయన మనలో ప్రతి ఒక్క వ్యక్తి పక్షా నుండి అద్భుత కార్యాలు జరిగించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలతిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రశస్తమైన సమయంలో ఈ వాగ్దానం వింటున్న మీ ప్రేబిడల పక్షాన మీరున్నారు, అందులోకి మీకు కృతజ్ఞతలు. మీరు మా పక్షాన్నుండగా మాకు విరోధి ఎవరు తండ్రి? మాకేం భయముందు తండ్రి? మాకేం దిగులు తండ్రి? కనుక ప్రతి ఒక్క వ్యక్తి మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని మిమ్మల్ని బట్టి ఆనందిస్తూ మిమ్మల్ని బట్టి సంతోషించటకు సహాయం చేయండి. ఈ లోక అపవాది మమ్మల్ని ఏం చేయగలడు తండ్రి? మీరు మా అందరి పక్షాన్ని, ఈ వాగ్దానం వింటున్న వారందరి పక్షాన్ని మీరున్నారు, అందరికి మీకు స్తోత్రములు. నిబడల చుట్టూ మీ అగ్ని కంచి వేసి ఏ విధమైన బలహీనత దరికి చేరకుండా, ఏ విధమైన ఆపద లేకుండా వీరిని, వీరి పిల్లలను, వీరి కుటుంబాలను మీరు కాపాడి మీ కృపలో భద్రపరచమని, వింటున్న వారందరి పక్షాన మీరు నీ అద్భుతాలు జరిగించమని, కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.